प्रेम येसुनि प्रेम సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్ పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఇంకా దేవుడు ఆశీర్వదించి మీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయనుగాక. ఈ ఉదయకాలమందు కీర్తన 3:4-5 వచనాలను మనం చదువుదాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఉదయ కాలమందు నీ స్వరమును వినాలని మేము ఆశపడుతుండగా నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు తనకు అనేక మంది శత్రువులయ్యారని, వాళ్ళు విస్తరించారని చెప్తూ చివరికి ఎంతో బలం పొంది, ఎవరు నాకు శత్రువులైనా దేవుడే నాకు కేడము, నా అతిశయాస్పదము అని చెప్తూ అతడు చేసిన పని, తనకి దేవుడే ఉన్నాడనే ఆ బలమైన విశ్వాసము, ఆ ధైర్యము ఇచ్చింది ఏమిటి అంటే, ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధమైన పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. క్రైస్తవుని యొక్క ధైర్యము, బలము సమస్తము కూడా ప్రార్థన. ప్రార్థన ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కోగలం. కాబట్టి ప్రార్థన చేసే క్రైస్తవులు ఉంటే నీ కుటుంబంలో, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ కుటుంబం అందరికీ కూడా గొప్ప దీవెనలు వస్తాయి. ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కొనే శక్తిని మనము చేసుకునే ప్రార్థనకు దేవుడిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన మొరలు ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నాడు. నిజంగా మన కష్టాలు, బాధలు కొంతమంది మనుషులకు చెప్పుకుంటారు, కానీ మనుషులు మనల్ని ఒక్కోసారి ఆ మాటలు వింటారు, కానీ మన బాధలు వారికి ఎప్పుడు చెప్తూ ఉంటుంటే చాలా విసుక్కొని, లేకపోతే మనసులోనైనా సరే మనల్ని తిట్టుకొని, వీళ్ళు అస్తమాన బాధలే చెప్తారని మన మీద వేరేగా వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. కానీ మన దేవుడు మన బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆలకించడమే కాదండి, ఆయన జవాబునిస్తాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మరలా మనతో మాట్లాడి ఆ పరిష్కారాన్ని మనకి ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేసుకుని నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ మొరలు విన్నవిస్తావో, ఆ విజ్ఞాపన, ఆ విన్నపాన్ని, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన త్రోసివేసే దేవుడు కాదు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయనకు అన్ని సాధ్యమే. కాబట్టి ఏంటి, మనం విశ్వాసం నుంచి చేసిన ప్రార్థనకి తప్పకుండా దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు, ఆ సమస్యకు పరిష్కారం చెప్తాడు. నువ్వు ఏమి చేసి ఆ సమస్య నుంచి విడుదల పొందగలవో ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన పేరు ఆలోచనకర్త. నీకు కూడా మంచి ఆలోచనలు ఇచ్చి సమస్యకు పరిష్కారాన్ని తెలియజేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. నిజంగా నిన్ను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఎవరు మోకరిస్తారో వాళ్ళ మొరలు ఆలకించే పరిశుద్ధుడైన దేవుడు పరలోక రాజ్యం నుంచి ఆ మొరకు సమాధానాన్ని ఇస్తాడు. అందుకని ప్రార్థన చేసుకునే వ్యక్తి ధైర్యంగా ఉండగలడు, సమస్యలకు భయపడడు. కాబట్టి దేవుని యొక్క అభయ హస్తం మనకి దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడే మనకు ఆధారంగా ఉంటున్నప్పుడు నిజంగా మనకి సమస్య ఉన్నా సరే హాయిగా నిద్రపడుతుంది. కొంతమందికి రాత్రివేళ చింతలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు సరిగ్గా నిద్రపోరు. ఈ లోకంలో చాలామందికి నిద్రపోకుండా ఉండే జబ్బు ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు లేని ప్రజలకు
మరి ఎవరికి బాధ చెప్పుకుంటారు చెప్పండి. కానీ మన దేవుడు మరలో ఆలకించే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. కాబట్టి ఆయన మనకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి మనం హాయిగా నిద్రపోతామంట. అంతేకాదు మళ్ళా మనం దిగుస్తాం. హల్లెలూయా. ఈ మాట అంటేంటి, పడుకున్న వాళ్ళందరూ లేవరా? నిజమేంటి, నిద్రలోనే వాళ్ళకి శాంతి లేక సమాధానం లేక విసిగి వేసారిపోయి నిద్రలోనే మరణించిన వారు ఈ లోకంలో చాలామంది ఉంటున్నారు. నిజంగా క్రీస్తు ఉన్న బిడ్డలకు, యేసు ఉన్న బిడ్డలకు ధైర్యం ఉంటుంది, దేవుడు వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మీరు సమస్యతో బాధపడుతున్నారా? శత్రువు ఉన్నారా మీకు? అనేక మంది మీకోసం అనేక రకాలైన ప్రయత్నాలు చేసి మిమ్మల్ని అణగార్చాలని చూస్తున్నారా? వద్దండి, మనుషులకి చెప్పవద్దు. అస్తమాన మనుషులకి చెప్పి వారి పేర్లు బయట పెట్టవద్దు. నీ మరణం ఆలకించే దేవునికి, నిజదేవునికి, రక్షకునికి ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన మీకు జవాబునిస్తాడు, మీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, ఈరోజున ఏ వ్యక్తి సమస్యతో నీ కార్యాన్ని చూస్తున్నారో ప్రభా, ఇదిగో దేవా నాయన, ఈరోజున ఏ వ్యక్తి సమస్యలతో బాధపడుతూ కృంగిపోయి ఉన్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో, వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా, మాట్లాడండి ప్రభా, వారు కూడా నీకు మొరపెట్టే భాగ్యమును దయచేయండి. ప్రతి వారి సమస్య నుంచి వారు విడుదల చేయండి. గొప్ప కార్యములు జరిగించి నీ నామానికే మహిమ గంధ ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న రాజారావు, లక్ష్మి, సూర్యవతి, అర్జున, అఖిల్, రాజేశ్వరి, ఆకుల లక్ష్మి, వీరందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకా రక్షణలో ఫలింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.